పొగడబడుతున్నటువంటి మన దేశానికే గర్వ కారణమైనటువంటి నాయకుడు స్వాతంత్రం తర్వాత ఒక సింహంలాగా భారతదేశ ప్రతిష్టని దశ దిశలా కీర్తింపబడేటట్టు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని గుంటూరు హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరి తరఫున కూడా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు, మన రాష్ట్రం నుండి రాజ్యసభగా ఎంపికైనటువంటి పెద్దలు సురేష్ ప్రభు గారు, అలాగే సతీష్ జీ గారు, మురళీధరన్ గారు, సునీల్ దేవధర్ గారు, సత్యకుమార్ గారు, జీవీఎల్ నరసింహారావు గారు, హరిబాబు గారు, గంగరాజు గారు, పురంధరేశ్వరి గారు, కావూరు సాంబశివరావు గారు, కృష్ణంరాజు గారు, రవీంద్రరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి నా సహచర రాష్ట్ర పదాధికారులకు అందరికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా వీర కిషోర్లాగా పెద్దలు నరేంద్ర మోడీ గారిని చూడటం కోసం, గుంటూరు ఆహ్వానించడం కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.